ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. కరోనాను తరిమి కొట్టే విషయంలో ఎప్పటికప్పుడు చాలా కీలక నిర్ణయాలు తీసుకుంటూనే ఉన్నారు. ఇదే సమయంలో రైతన్నలను ఆదుకోవడంలో అలాగే రైతులకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకుంటున్నారు. తాజాగా రైతులకు ఒక శుభవార్త చెప్పారని చెప్పాలి. ఎందుకంటే అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు రైతుల సంక్షేమం గురించి ఇప్పటివరకు ఎన్నో పథకాలను తెర మీదకు తీసుకొచ్చారు. ఒక రకంగా చెప్పాలంటే రైతుకు ప్రయోజనం చేకూర్చే విషయంలో ప్రభుత్వం చాలా కీలక నిర్ణయాలే తీసుకుంది ఈ 9 నెలల్లో అని చెప్పాలి. ఎందుకంటే ఒక నెలను మనం కౌంట్ చేయడానికి లేదు, పరిపాలన ఎక్కడికక్కడ స్తంభించిపోయింది కాబట్టి. అయితే ఈ ఖరీఫ్ నాటికి జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు ఒక మేలు చేకూర్చే విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. అదేంటి అంటే రైతులందరికీ కూడా డెబిట్ అండ్ క్రెడిట్ కార్డులు సిద్ధం చేయాలి అని చెప్పి అధికారులకు ఆదేశాలు జారీ చేస్తారు. అది కూడా మొత్తంగా 56 లక్షల క్రెడిట్ అలాగే డెబిట్ కార్డులను ఇప్పుడు రైతులకు అందజేయబోతోంది వైసీపీ ప్రభుత్వం. ఎందుకు అంటే ప్రభుత్వం ఇచ్చే ఈ డెబిట్ కార్డుల ద్వారా రైతులకు, అంటే ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చే డబ్బు ఏదైతే ఉందో లేదంటే సంక్షేమ పథకాల ద్వారా ఇచ్చే డబ్బు ఏదైతే ఉందో అవన్నీ కూడా ఈ డెబిట్ కార్డుల ద్వారా తీసుకునేందుకు అవకాశం ఉంటుంది అనేది. అంటే ఇక ఇప్పటికే చాలామంది లోన్లు ఉన్నవాళ్ళు అలాగే లోన్లు కట్టక ఇబ్బందులు పడేవాళ్ళు ఒకవేళ ప్రభుత్వం అందించే సొమ్ము ఆ ఖాతాల్లో పడితే వెంటనే ఆ లోన్లు ఆ బ్యాంకులు జమ చేసుకుంటున్న సందర్భాలు ఉన్నాయి. ఇక మీదట అలా జరగకుండా ఉండాలి, ప్రభుత్వం అందించే ప్రతి రూపాయి కూడా రైతుకు ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రెడిట్ డెబిట్ కార్డులు ఇవ్వడం ద్వారా ప్రభుత్వం వేసే డబ్బులు నేరుగా వాళ్ళ చేతికే వెళ్తాయి. అదే సమయంలో ఈ ఎవరైనా రుణాలు అవసరమైనప్పుడు, పంట రుణాలు అవసరమైనా క్రాప్కు సంబంధించి, అంటే ప్రభుత్వం చేసే సాయం చేస్తుంది. ఇదే నేపథ్యంలో వాళ్ళకి ఏమన్నా అత్యవసరంగా డబ్బు కావాలి అంటే ఆ క్రెడిట్ కార్డు ద్వారా ఉపయోగించుకునేందుకు వీలుగా, అంటే ఈ క్రాప్ను ఏదైతే ఉందో ఈ పంట రుణ ఖాతాలు ఏవైతే ఉంటాయో వాటిని అనుసంధానిస్తూ వీటికి అలాగే వారికి క్రెడిట్ కార్డులు కూడా అందేలాగా చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రెడిట్ అలాగే డెబిట్ కార్డుల వల్ల రాష్ట్రంలోని రైతులకు చాలా ప్రయోజనం చేకూరుతుంది అనేది రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయం. రైతులకు సంబంధిత బ్యాంకుకు వెళ్ళి ఈ కార్డు చూపిస్తే బ్యాంకులు డబ్బులు ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. ఎక్కడైతే వాళ్ళకి కార్డులు ఉంటాయో, అకౌంట్లు ఉంటాయో, ఆ బ్యాంక్ వెళ్ళి ఆ క్రెడిట్ కార్డు చూపిస్తే కనుక వెంటనే ఆ క్రెడిట్ కార్డులో మైనస్ అవుతుంది అమౌంట్, వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళకి అప్పిస్తారనమాట. క్రెడిట్ అంటే అప్పు కాబట్టి. అలాగే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈ రైతు భరోసా పథకం ఏదైతే ఉందో ఆ రైతు భరోసా, దాన్ని కూడా వైఎస్ఆర్ రైతు భరోసా, దాన్ని కూడా పక్కగా అమలు చేయబోతున్నారు. అదే నేపథ్యంలో రైతు భరోసా కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. దాన్ని కూడా ఎప్పటికప్పుడు రైతులకి అందుబాటులో ఉండేలాగా చూడాలి అని చెప్పి అధికారులు ఆదేశాలు జారీ చేయడం, అలాగే రాష్ట్రంలో రైతులకు పురుగు మందులు అలాగే ఎరువులు అందజేయడం కోసం కూడా 11,158 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయబోతున్నారు. జూన్ 1 నుంచి ఈ కేంద్రాలన్నీ రైతులకు అందుబాటులోకి రాబోతున్నాయి. ఒక రకంగా ఇది రైతులందరికీ శుభవార్త అనే చెప్పాలి. ఈ డెబిట్ క్రెడిట్ కార్డులు 53 లక్షల డెబిట్ క్రెడిట్ కార్డులు పూర్తిగా రైతులకు అందుబాటులోకి వస్తే ఒక రకంగా ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కినట్టు అవుతుంది రైతులంతా. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.